ఇంతకేళకి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే తన గమ్యానికి చేరిపోయారు. ఆదివారం రాత్రి అంటే సోమవారం ఉదయం వేకువ మరీ వేకువజాము ఉదయం 1:16 ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టారు. అది దుర్ముహూర్తమా, త్వరగా వచ్చి బయటకు వచ్చే ముహూర్తమా, లేకపోతే కాదా, ఆయన చాలా కాలం పాటు అక్కడే ఉండే ముహూర్తమా అనేది పండితులు పంచాంగకర్తలు ఎక్కడేసి చెప్పాల్సి ఉంటుంది. దీనిలో ఇంకొక ట్విస్ట్ ఏంటి, సంఖ్యాశాస్త్ర పరంగా అంటే ఆయన యొక్క నెంబరు 7691=23=5 అంటే ఆయనకు అచ్చరాని 23 సంఖ్య. ఆయన ఎప్పుడైతే ఎక్కడైతే వైసీపీ ఎమ్మెల్యేలని 23 మందిని కొన్నారో, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 23 సీట్లతో గెలిచారు. ఆ తర్వాత తన యొక్క పుత్రుడు 23 నెంబర్తో పుట్టిన పుత్రుడితో కలిసిరాక ఆయన మనుషులు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారా లోపలికి వెళ్ళారు. ఇప్పుడు కూడా అదే అంకెని ప్రదానం చేసుకొని అక్కడ ఆయన ఖైదీ నెంబర్ 7691 అనేది అలాట్ అయినట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. అది యాదృచ్ఛికమా లేకపోతే కావాలని ఇప్పటి వరకు చేసిన యెల్లో మీడియా చేసిన హడావుడి కారణంగా జరిగిన ఒకనొక తప్పిదమా, అంటే వీళ్ళు జగన్ని కూడా ఒక నెంబర్ వేసి విపరీతంగా ట్రోల్ చేసి ఖైదీ నెంబర్ సో అండ్ సో అని చెప్పేసి ఉతికి ఆరేశారు కదా, దాని ప్రభావం ఈయనకు కూడా ఒక నెంబర్ ఇచ్చి అది కూడా 23 వచ్చేటట్టు చేసి మొత్తానికైతే జైల్లో కూర్చోబెట్టారు. గత కొన్ని గంటలుగా సుమారు ఒక రోజు పైగా విపరీతమైన అలసట, నంద్యాల నుంచి విజయవాడకు రావడం, విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి ఇట్లా రాజమండ్రి వెళ్ళడంలో ఆయనకి పాపం కంటి మీద కొనుకు లేదు. ఓ పక్క చూస్తే బాధ, బాధాతప్త హృదయంతో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం అందరం విన్నాం. ఏమని, సంయమనంగా ఉండండి, నేను చాలా బాధపడుతూ చెప్తున్నా, నేను రాష్ట్ర ప్రజల కోసమే పోరాడా, నా కోసం నేను పోరాడలేదు, కాబట్టి నన్ను గుర్తించండి అది ఇదని ఆయన చాలా చెప్పుకుని విన్నవించుకున్నాడు ప్రజలకి. ఈరోజు ఆంధ్ర బంధు అది వేరే విషయం, పక్కన పెడితే ఉదయాన్నే లేచి ఆయన యొక్క డైట్ ప్లాను లేకపోతే మెడికల్ సరంజామా ఆయనకి ఎలా అందించారు, ఎలా జరిగింది అంటే ఆయనకు ఆల్రెడీ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఆయన పరిస్థితి ఏంటంటే ఇంటి భోజనం ఇవ్వమని చెప్పి అన్నారు. ఆయనది స్పెషల్ డైట్ ఉంటుంది. ఆ స్పెషల్ డైట్ ఎలా ఉంటుంది ఏందని ఒకసారి మనం చూస్తే, చంద్రబాబు వివిధ అనారోగ్య కారణాలతో ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. అయితే ఉదయాన్నే మామూలు ఇడ్లీ లేదా జొన్న ఇడ్లీ తింటారు, ఓటు ఉప్మా కూడా కొన్నిసార్లు తీసుకుంటారు. మధ్యాహ్నం విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆయన జరిగింది ఏంటంటే ఇడ్లీ తీసుకున్నారు, ఆ తర్వాత మధ్యాహ్నం రాగి జొన్న సజ్జలతో చేసిన అన్నం, 2 లేదా 3 కూరలు, కొంచెం పెరుగు తీసుకునే అలవాటు ఆహారపు నియమము ఆయనకుంది. అయితే రాత్రి 7 తర్వాత ఈయన సాయంత్రం సూప్ లేదా ఎగ్ వైట్ తీసుకుంటారు. తర్వాత రాత్రి 7 తర్వాత ఆయన ఏమి తీసుకోను అని చెప్పారు. ఈ వసతులు ఏర్పాట్లన్నీ ఇంటి నుంచి ఆయనకు ప్రత్యేకంగా వచ్చే విధంగా, బయట నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన ఇతరులు చేసింది ఏది కానీ తీసుకొని తినే ప్రసక్తి ఉండదు, అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకు అంటే ఆయన ఒక పక్కేమో కొన్ని వ్యాధులు ఉంటాయి, 73 ఏళ్ళు వయసుతో వచ్చిన వ్యాధులు, దానితో ఆయనకు బొల్లి ఉంటుంది. ఈ బొల్లి వ్యాధికి తగిన మెడిసిన్స్ కానీ తీసుకోకపోతే, దానికి తగిన ఏర్పాట్లు కానీ చేసుకోకపోతే, అంటే మందులు కానీ తీసుకోకపోతే ఆయన ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఆయనకి ఒళ్ళంతా అలర్జీ వచ్చేస్తుంది, ఇరిటేట్ అయిపోతాడు. అప్పటికే ఆయన ఇంత ఇది పెట్టుకొని కూడా, రోగాన్ని పెట్టుకొని కూడా ఆయన బయట దుమ్ముకి ధూళికి జనాలకి మధ్య విపరీతంగా తిరిగేస్తూ ఉంటారు ఎకబికిన. ఈ క్రమంలో ఏంటంటే ఎకబికిన తిరిగేస్తుంటారు, ఈ క్రమంలో ఏంటంటే ఆయన్ని చాలా జాగ్రత్తగా మెడికల్ పరంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భాగంగా ఆయనకి ప్రత్యేకమైన మందులను ఇస్తారు. ఆ మందులు కూడా చాలా ఎట్టుంటాయంటే దాదాపు ఒక స్టెరాయిడ్స్తో సమానంగా ఉంటాయి ఆ మందులు. ఆ మందుల్ని ఇవ్వడం వల్ల ఆయన 73 ఏళ్ల వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్ ఉంటారు. మామూలుగా 70 ఏళ్ల పైబడిన నాయకుల్లో మోడీయే అత్యంత ఎనర్జెటిక్. అప్పుడు కూడా ఆయన కూడా చాలా మితాహారం తీసుకుంటారు, ద్రవాహారం తీసుకుంటారు అని చెప్తారు. కానీ చంద్రబాబు యొక్క ఆహారం కూడా అంతకన్నా మించి ఉంటుంది. ఆయన కూడా 70 ఏళ్ల వయసు పైబడి ఉన్నా కానీ ఆయన తీసుకున్న ఆహారం కానీ మెడిసిన్స్ కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. అందుకే ఆయన దీక్ష చేసిన తర్వాత కూడా లేచి నిలబడి మాట్లాడమంటే 1 గంట సేపు మాట్లాడతారు. 100 కిలోమీటర్ల మీద ప్రయాణం చేసి అక్కడ అధాటన బీభత్సంగా ఇది చేయమంటే, అరవమంటే
బీభత్సంగా అరిచి కేకలు పెట్టి మనం పొంగనూరులో చూసాం. రెచ్చగొట్టి తన కార్యకర్తని పోలీసుల మీదకి ఉరికించిన సందర్భాలు. ఆయన కెప్టెన్సీ అనేది, పొలిటికల్ కెప్టెన్సీ అనేది అంత స్ట్రాంగ్గా వైబ్రెంట్గా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనకి ఇచ్చే ప్రత్యేకమైన డైట్, ఆయనకి ఇచ్చే ప్రత్యేకమైన మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ అనేది ఆయనకున్న అన్ని రోగాలని నయం చేసే విధంగా చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఉంటుంది. అందుకనే ఆయనకి అందరు ఖైదీలతో సమానంగా స్నేహ బ్లాక్లో ఉన్నాడు ప్రస్తుతం ఆయన రాజమండ్రిలో. అందరికి ఖైదీలతో సెంట్రల్ జైల్లోని అందరు ఖైదీలతో సమానంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం తీసుకునే ప్రసక్తి లేదు, మందు తీసుకునే ప్రసక్తి లేదు, ఆయన కోసం ప్రత్యేకంగా అక్కడ ఆహారం ఉండే పరిస్థితి కూడా లేదు. అయితే ఆయన ఒక వివిఐపి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు అరెస్టు కానటువంటి ఒక ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. దానితోడు ప్రతిపక్ష దానితోడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఒక నాయకుడు, ఈ పరగణలోనే అలాంటి క్వాలిటీస్తో ఉన్న వివిఐపి లేడు కాబట్టి ఆయన జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా జడ్జి తీర్పు ఇవ్వడము, దానికి మేరకు అక్కడ అనుగుణంగా ఆయనకు ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశారు. నారాయణ చెప్పినట్టుగా చంద్రబాబు జైలుకు పోతే వచ్చే నష్టమే లేదు, ఆయనకి ఇయ్యాల్సినవన్నీ ఇస్తారు ఫెసిలిటీసు, ఆయన మోస్ట్ విఐపీ కాబట్టి దానితోడు పెళ్ళాం తప్ప ఇంకా అన్ని వసతులు ఉంటాయి అని చెప్పేసి ఆయన అండము. అక్కడ నిజంగానే ఏసీపీ జడ్జి అలాంటి తీర్పులు ఇవ్వడము, ఆయన స్నేహపూర్వకంగా స్నేహ బ్లాక్లో ఈరోజు కొలువు తీరడము, తర్వాత తద్వారా ఎలాంటి పరిణామ క్రమాలు జరుగుతాయి అనేది వేచి చూడాల్సి ఉంది. ఆయన అడుగుపెట్టిన వేళా విశేషం త్వరగా బయటకు వస్తాడా లేకపోతే కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడదా తెలియాల్సి ఉంది. వీటన్నిటినీ పక్కన పెడితే ఆయన ఆహార నియమాలు అయితే ఇవి, ఉదయాన్నేమో ఇడ్లీ జొన్న ఇడ్లీ, ఆ తర్వాత ఓట్స్ ఉప్మా, మధ్యాహ్నం అయితే ఆ తర్వాత కొంత రాగి జొన్న సజ్జలతో కూడిన అన్నము, ఆ తర్వాత సాయంత్రం అయితే ఎగ్ వైట్ సూపు.